Rejoice in the Lord always. And again I say rejoice. దేని బట్టి? మనకున్న బంధుబలం బట్టి, అన్నదమ్ములను బట్టి, అక్కదల్ని బట్టి, ఇంట్లో కుటుంబాన్ని బట్టి, డబ్బును బట్టి, మీ యొక్క ఉద్యోగాన్ని బట్టి, మీ చదువును బట్టి, అందమును బట్టి, మీకున్న పేరు ప్రఖ్యాతులు, వ్యాపారాలు, మీకున్న బయట ఉన్న మీకు ఒక అధికారాన్ని బట్టి కాదు, ఎవ్వరూ అట్లా బట్టి అయితే సంతోషించరు. ఎల్లప్పుడూ సంతోషించండి. దేని బట్టండి? దేవుని బట్టి సంతోషించండి. అదే మాట దేవుడు చెప్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు, ఎల్లప్పుడూ, మళ్ళీ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, దేవుని అందు సంతోషించండి. దేవుని అందే ఒక క్రైస్తవుడు సంతోషించగలడు, కానీ తనకున్న దాన్ని బట్టి అయితే ఎప్పుడూ జీవితంలో సంతోషం ఉండదు. కనుక నీ దేవుడు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు కనుక ఆయన్ని ఘనపరుద్దాము, ఆరాధన చేసుకుందాం. ఆత్మతో ఆరాధన చేద్దాం. దేవుని అందు సంతోషించాలి. మేము అర్హులం కాదు కదా, ఆయన ప్రేమ పొందడానికి మనకు అర్హతే లేదు, కానీ ఎంత గొప్ప అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. పాడదాం అందరూ కూడా. అందరూ ఆరాధనా నీకే యేసయ్యా, దూతగణ సైన్యాదళములతో, ఇరువది నలుగురు పెద్దలతో, దూతగణ సైన్యాదళములతో, ఇరువది నలుగురు పెద్దలతో, పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, చెప్పాలి, పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నది, పరలోక పట్టణమే ప్రహర్షించు. ఆరాధన బిగ్గరగా ఆరాధన. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ దేవుని అందు సంతోషించండి. అర్హులము కామయ్యా నీ ప్రేమ పొందుటకు, నరమాత్రులమైన మమ్ము నీవు దర్శించుటలో తేటపడిన నీ ఔన్నత్యము, నీ గొప్పతనం కనబడిందయ్యా. చేతుల పైకెత్తి ఆరాధనా నీకి ఆరాధనా నీకి నీకి ఆరాధనా నీకి. మాటతో సృష్టిని నిర్మించి మట్టితో మనిషిని చేసింది, అతి సుందరుడా నీ పరమ జ్ఞానముతో. ధన్యులము దేవా, నీ జన్లు అవ్వడానికి, నీ యొక్క జన్మగా ఉండడానికి మేము ధన్యులమయ్యా యేసయ్య.
ఆరాధన చేద్దాం నీకి ఆరాధన దగ్గరక ప్రతి ఒక్కరు హల్లెలూయా హల్లెలూయా నీకి ఆరాధన నీకి ఆరాధన నీకి ఒక్క మాట దేవుని స్తుతిద్దాం ఆరాధనకి సిద్ధపడదాం పైకి చెప్పండి పడదామా పరిశుద్ధుడని చెప్తాం ఆరాధన పరలోకం తెరవబట్టి చూడండి దేవుని చూడండి పరిశుద్ధుల చూడండి చెప్పని కొద్దారు మహిపదం హల్లెలూయా హల్లెలూయా అర్హులం కాదండి ఆయన ప్రేమ పొందడానికి అర్హులం కాదు ఆయనతో నిత్యత్వంలో ఉండడానికి కూడా మనం అర్హులం కాదు ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇంకా కొద్ది నిమిషాలు మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని స్తుతిద్దాం మనల్ని మనం పరీక్షించుకోవాలి మనిషి జీవితం ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రతి పరిస్థితికి కూడా దేవుడే మనకి దేవుడే మనల్ని నడిపించే నావికుడు మన నాథుడు అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉండడం మన యొక్క అదృష్టం మనకి ఏ సమస్య వచ్చినా ఆయన సన్నిధికి వెళ్ళచ్చు ఆయన చెప్పుకోవచ్చు మనకి విడిపించే గొప్ప నాథుడు మనతో ఉన్నాడు అందుకే ఆయన బట్టే సంతోషించాలి ఈ లోకంలో దేని బట్టి మనకు సంతోషం ఉండదండి ఎంత ఉన్నా సరే సంతోషం ఉండదు నిద్ర పట్టదు మనశ్శాంతి అశాంతి నిరుత్సాహం కానీ ఒక పేదోడైనా సరే
దేవుడు కలిగి ఉంటే ఎంత సంతోషంగా ఉంటాడో. నాకు లేని సంతోషం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. అందుకే దేవుని బట్టి, దేని బట్టి సంతోషించాలి? మీకు ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి. లేని దాన్ని బట్టి కాదు, లేని దాన్ని బట్టి ఆడవడం కాదు, కానీ ఉన్నదాన్ని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. ఉన్నదాన్ని బట్టి ఎలా సంతోషిస్తాం? ఒక జమీందారు గారి దగ్గరట చాలామంది కూలివాళ్ళు ఉన్నారట, చాలామంది కూలివాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ పనులు చేస్తున్నారు. ఒకసారి ఆ జమీందారు గారు పెద్ద కార్లో వచ్చారు. వచ్చి ఆ వర్కర్స్ అందరూ, కూలి వాళ్ళందరూ పనులు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. ఒక్కొక్కరు కరెక్ట్గా 1 గంట అయింది, అందరూ భోజనం చేస్తున్నారు. భోంచేస్తుంటే అందరూ చక్కగా ఆ బాక్స్లు ఓపెన్ చేసి చక్కగా మంచి మంచి కూరలతో తెచ్చుకొని చక్కగా తింటున్నారు. కానీ వాళ్ళ మధ్యలో ఒక బాగా పేదరికంలో ఉన్న ఒక ఆయన ఉన్నాడంట. ఆయన బట్టలు మురికిగా ఉన్నాయి, చిరిగిపోయి ఉన్నాయి. ఆయన బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఏమీ లేదండి, తెల్ల అన్నం ఉంది, గంజా అన్నం తెచ్చుకున్నాడు. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఆ పక్క వాళ్ళు, ఈ పక్క వాళ్ళు మంచి మంచి కూరలతో తెచ్చుకొని చక్కగా తింటున్నారు. ఈ వ్యక్తి బాక్స్ ఓపెన్ చేసి ఆ గంజా అన్నాన్ని పైకి చూపించి, కృతజ్ఞతాస్తుతులు ప్రభా, ఈ ఆహారాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు అనగానే వెంటనే ఆ జమీందారు చూసాడండి ఇలాగా, అరే ఆ పక్క చూడు, ఈ పక్క చూడు, మంచి మంచిగా ఉన్నారు. వాళ్ళకు చక్కగా అన్నీ సంపాదించుకున్నారు, చక్కగా కష్టపడుతున్నారు. వాళ్ళ బట్టలు నీట్గా ఉన్నాయి, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి భోజనం తెచ్చుకున్నారు. నీ బట్టలు సరిగ్గా లేవు, నీ చిన్న పాకలో ఉంటావు, నిన్ను ఎవరు పట్టించుకోరు, ఆఖరికి నువ్వు తింటానికి కూడా నీకు సరైన కూర లేదు, గంజాన్నం తెచ్చుకొని తింటున్నావు. దేన్ని బట్టి నువ్వు దేవునికి చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు? దీన్ని బట్ట నిన్ను నువ్వు చూసుకున్నావు? ఎప్పుడైనా నువ్వు నమ్ముకున్న దేవుడు నీకేం చేసాడనేది, ఈ అన్నాన్ని పట్టుకొని, ఈ అన్నాన్ని పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నావు? అసలు నీ దేవుడికి ఏ అర్హతలు ఉన్నాయి? అసలు నీకు దేవుడు ఉన్నాడా? నీ దేవుడు ఉంటే నీకెందుకు ఈ పరిస్థితి? నువ్వు పిచ్చివాడిలాగా ఉన్నావు, భిక్షగాడిలాగా చేసాడు నీ దేవుడు ఆఖరికి నిన్ను. నిన్ను ఎలా చేసాడు చూడు. దేవుడు లేని వాళ్ళందరూ ఎంతో చక్కగా ఉన్నారు. దేవుడికి వందనాలు. దేని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు? నువ్వు తింటున్న అన్నాన్ని బట్ట అనగానే ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా ఈరోజు నాకు ఈ స్థితినిచ్చాడు, ఈ నేలనిచ్చాడు కూర్చోడానికి. ఈ నేల కూడా లేదు ఎంతోమంది గొప్ప వాళ్ళకి, ఈరోజు ఈ బట్టలు కూడా ఎంతోమందికి లేవు, ఈ ఆహారాన్ని, ఈ ఆహారం కూడా ఎంతోమందికి లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. అంతకంట విలువైన వజ్రాలతో, మణిమాణిక్యాలతో, బంగారంతో చేయబడిన ఆ ఉన్నతమైన పరలోక రాజ్యంలో నాకు ఒక బంగారపు ఇంటిని దేవుడు సిద్ధపరిచాడు. దానికోసం నేను ఇక్కడ ఈ స్థితిలోనైనా ఉండడానికి, దేవుని మహిమపరచడానికి నేను సిగ్గుపడినయ్యా. మీకు ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్నారు, మీకు పైన ఏమైనా ఉందా మీకు అని చెప్తే ఆశ్చర్యపోయాడు. ఏమీ లేని నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నీ నిజంగా నీ దేవుడు గొప్పవాడే. ఇలాగ ఎంతమంది ఈరోజు స్తుతించగలరండి? ఎంతమంది స్తుతించగలరు మీలో? ఏదో లేదని ఏడుస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు ఉంది. ఇప్పుడు మీరు మధ్యాహ్నం వెళ్తే మీరు భోజనం చేస్తారు, కానీ వచ్చే నెలకి సరుకులు ఎలాగా, వచ్చే నెలకి రేషన్ ఎలాగా ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు తింటాను నీకుంది, క్రిస్మస్కి బట్టలు ఎలాగా ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి. చూడండి, లేని దాన్ని బట్టి ఎవరైనా ఏడుస్తున్నారేమో, ఉన్నదాన్ని బట్టి సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, లేకపోతే కొట్టుకెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవు. పూట పూటకి వాటిని ఎవరు పోషిస్తున్నారు? సృష్టిని సృష్టించిన దేవుడే వాటిని, వాటి యొక్క జీవనాధారం అంతా కూడా దేవుడు చూసుకుంటున్నా. మనిషిని దేవుడు చేత్తో చేసుకున్న నీ పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉండడా? ఉండడా అండి. మీరు దేవుని మీద ఆధారపడితే ఆయన పోషించే రీతి ఎంత బాగుంటుందో మీకు చాలా బాగా అర్థమవుతుంది. దేవుని మీద కంప్లీట్గా ఆధారపడితే దేవుడు పోషించే ఆ రీతి ఎలా ఉంటుందో మీకు చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది. కనుక దేవుని మీద ఆధారపడాలి. ఆకాశ పక్షులు చూడండి, అవి కొట్లలో కూర్చుకో, అంటే స్టాక్ ఉంచుకోవట. మనలాగా నెలకు సరిపడే రేషన్ మనం తెచ్చుకుంటాం, నెలకు సరిపడే 25 kgs రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం, అంటే కొట్లో మనం స్టాక్ ఉంచుకుంటున్నాం. పప్పులు తెచ్చుకుంటాం, షుగర్ తెచ్చుకుంటాం, పిండిలు తెచ్చుకుంటాం, అన్నీ మనకి స్టాక్ కొట్లో ఉంచుకుంటాం. కానీ ఆకాశ పక్షులు, ఈ మధ్యాహ్నం భోజనం చేయాలి కదా,
సో మార్నింగ్ తిన్నాము ఇంకొంచెం బ్రేక్ఫాస్ట్ లోపల ఉంచుకుందాం అలాంటివి ఏమి ఉండవు మార్నింగ్ దొరికితే అవి తినేస్తే మళ్ళీ ఇంకో పూటకు దేవుడు వాటికి రెడీ చేస్తున్నాడు దేవుని మీద ఆధారపడితే దేవుని మీద ఆధారపడితే వాటికంట మీరు గొప్పవారు దేవుని మీద ఆధారపడితే ఎలా పెంచుతాడో మీకు అర్థమవుతుంది మొక్కల మీదకి వెళ్దాం మరొకసారి దేవుని స్తుతిద్దాం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రభువా ఆకాశ పక్షుల్ని అంత చక్కగా పూట పూట పెంచుతున్నావు కదా మరి అంతకంటే నేను గొప్పవాడినని చెప్పు నన్నెందుకయ్యా పెంచు నా పట్ల నువ్వు బాధ్యత తీసుకో తండ్రి అని చెప్పి మీ బాధ్యతలు దేవుని చేతికి అప్పగించాలి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి సాగితం నా జీవితాంతము మిమ్మల్ని నా యేసుతో నా జీవితం ఊపిరాగిపోయే వరకు నేను ఆయనతో నడుస్తానని చెప్పాలి మిమ్మల్ని మీరు పరీక్షించుకో నా ఊపిరాగిపోయే వరకు కూడా ఆయనతో కూడా నేను జీవిస్తాను మాకుండగా మా జీవితాల్లో కన్నీటి వెదలే మాకుండవయ్యా ఏసయ్యా మా దగ్గరికి రాయ్యా మా బాధలు మార్త నాదాలు వినయ్యా ప్రతి అవసరత దేవునికి చెప్పాలి ప్రతిదీ ఆయనకి చెప్పి ఆయన దగ్గర నుంచి పొందుకుంటుంటే ఎంతో సంతోషం
చెప్దామండి మాట. ఎంతమంది చెప్తారు? నా ఊపిరి ఆగే వరకు, మధ్యలో నేను చాలా పనులు ఉన్నాయండి నాకు చేసుకోవాలి, అప్పుడే ఊపిరి ఆగిపోతే ఎలాగా? ఈరోజు ఎంతోమంది ఊపిరిలు ఆగిపోతున్నాయి. ఎంతోమంది ఊపిరులు దేవునికి మాట ఇవ్వక, దేవునికి చెప్పక, దేవునితో సహవాసం లేక, దేవునికి నడిపింపు లేక, దేవుని మీద ఆధారపడక సడన్గా ఊపిరి ఆగిపోతుంది. మొన్న ఒక వీడియో చూస్తే ఎంత విచారం అండి. అంటే మనిషి ఒకప్పుడైతే మనిషి చచ్చిపోవడం, మనిషి చనిపోవడం అంటే అసలు ఇంత సడన్ డెత్స్ అనేవి ఎప్పుడూ చూడలేదు హిస్టరీలో నాకు తెలిసి. మన పూర్వీకుల కాలంలో చూస్తే కనుక ఇలాంటివి జరిగినాయి అండి. మన పూర్వీకుల కాలంలో ఒక అనారోగ్యం వచ్చిందంటే మంచాల మీద పడి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి 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 మనుషుల మీద ఉండి ఉండి మంచం మీద ఉండి 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 అందరికీ చెప్పి ఇంకా నాకు అంటూ ఏం లేదు, మీ అందరూ బాధ్యతలు తీసుకోండి అని చెప్పి అన్నీ చక్క పెట్టుకున్నాక అప్పుడు మనిషి వెళ్ళిపోయేవాడు. అంటే అందరికీ తెలిసేది ఇంకా ఈయన సర్వీస్ అయిపోయింది, ఇంకా ఈయనకి ఇంకేం లేదు, ఈయన అనారోగ్యం అయిపోయాడు కనుక ఇంకా మంచం పట్టేశాడు ఇంక చనిపోతాడని అలా తెలుసుకునేవారు. కానీ ఈరోజు అయితే ఈరోజు చక్కగా పెళ్ళికి వెళ్ళాడు ఒక ఆయన. పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్లి కొడుకి కాళ్ళకి నలుగు రాస్తున్నాడు. నలుగు రాస్తూ అలాగా కుప్ప కూలిపోయి చనిపోయాడండి. పెళ్ళిలోని పెళ్లి కొడుకులు చనిపోతున్నారు. ఎప్పుడైనా చూసారా హిస్టరీలో ఎప్పుడైనా చూసారా? దేనికోసం? దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. మన ఊపిరి ఆగిపోయే వరకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. చేద్దామా ఆఖరిగా ఒక్కసారి చేతులు పైకెత్తి. చెప్పండి మాట. నా యేసుతోని నీ సాగిదన్ నా జీవితా, ఆ ప్రేమలోనే కొనసాగిదన్ చెప్పాలి అందరు. ఆ ప్రీ చేతులు పైకెత్తి. అయ్యా సడన్గా నా ఊపిరి ఆగిపోకూడదు. నా ఊపిరి ఆగే వరకు నా యేసుతోని నీ సాగిదన్ నా జీవితాంతము చెప్పాలి. నా యేసు పట్టుకో, నా ఇంచే పట్టుకోలు గట్టిగా ఆంతము. ఆ ప్రేమలోనే చెప్పాలి మా జీవితాలకి. ఇంకా కన్నీటి వదలే మాకుండవుగా దేవా రావా నా యేసునాదా, మాము భూవా రావా మా క్రీస్తునాదా, దేవా రావా నా యేసునాదా, మాము భూవా రావా మా క్రీస్తునాదా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా ఊపిరి ఆగిపోయే వరకు ఎప్పుడైతే మీరు సమర్పించుకుంటారో మన ఊపిరి ఆగిపోయే ముందు దేవుడు మనకు చెప్తాడు, నువ్వు సిద్ధపడిపోవాలి ఇంకా, లేకపోతే సిద్ధపాటు లేకుండా ఆగిపోతే ఎక్కడికి వెళ్తామో కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా
నాకున్న దాన్ని బట్టి సంతోషిస్తాను, నీకున్న దాన్ని బట్టి, నీకున్న ఇల్లుని బట్టి, నీకున్న ఆహారాన్ని బట్టి, నీకు ఇచ్చిన బట్టలను బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, దాన్ని బట్టి నువ్వు దేవుని సంతోషపరచాలి. ఈరోజు ఎంతోమంది అవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నోరు లేని వారు అందరూ కూడా రోడ్ల మీద దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. నువ్వైతే వారమంతా నీ కొరకే కష్టపడతావు. నువ్వు దేవుని కొరకు ఏం కష్టపడుతున్నావు చెప్పండి. మీరేం కష్టపడుతున్నారు దేవుని కొరకు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆశలు